Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu 48 గంటలు డెడ్లైన్ పెట్టాడు. ఆ 48 గంటల తర్వాత ఏదో భూమి బద్దలైపోతుందన్నట్టు మాట్లాడాడు. తీరా 48 గంటలు పూర్తయిన తర్వాత చూస్తే చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులెత్తి తోక ముడిచి హైదరాబాద్కి పారిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా పెరికి పందలం అంట ఆయన ఇచ్చిన డెడ్లైన్కి భయపడి పారిపోయామంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో ధైర్యం ఏంటో మరి ఈ రాష్ట్ర ప్రజల్ని గడప గడపకి వెళ్ళి అడిగితే మీకు తెలుస్తుంది. ముఖ్యంగా సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది. ఇంకా 16 నెలల ముందు జరిగిన ఎన్నికలు చూస్తేనే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో ధైర్యం ఏంటో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువవుతూ మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటుంటే దాన్ని చూసి సహించలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధానిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు ఆ సెంటిమెంట్ కోసం చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడేమో 48 గంటల తర్వాత అని మేమంతా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ చూస్తే రాజీనామా చేయకుండా మళ్ళీ యాజ్ యూజువల్ జూమ్లో జూమ్ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫైట్ చేద్దామని చెప్పి పిలుపునిస్తున్నాడు. అంటే ఇంతకన్నా చేతగాని ఒక పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు దేశంలో ఏ ఒక్క సెంటిమెంట్ అయినా కూడా ఎవరైతే ఏ పార్టీ వాళ్ళు తీసుకొస్తారో ఆ సెంటిమెంట్ని బలపరచడం కోసం ఆ సెంటిమెంట్లో బలం ఉందని తెలియజేయడం కోసం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళిన పార్టీలు మనం చూసాం. అటు తెలంగాణలో కేసీఆర్ కానీ ఇటు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి ఆయన ఒక సెన్స్ వైఎస్ఆర్ గారి సెంటిమెంట్తో ముందుకు వెళ్లారో మనం చూసాం. ఆయన వెనుకనే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సెంటిమెంట్తో ఎమ్మెల్యేలు కూడా 18 మంది దాకా బయటకు రావటం చూసాం. అలాగే మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం మరి ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్లో మరి రాజీనామా చేసి ఆ సెంటిమెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడుకి అంత ధైర్యం ఉంటే ఆయన చెప్తున్నట్టు అమరావతినే అందరూ కోరుకుంటున్నారంటే ఆ సెంటిమెంట్ కోసం ఎందుకు మీరు మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనక ఆయన ఎమ్మెల్యేలు లేరు, ప్రజలు అంతకన్నా లేరు అనేది ఆయనకు తెలుసు. అందుకే ఆయన తన మీడియాతో ఈరోజు డ్రామాలు ఆడుతున్నాడు తప్ప నిజంగా అమరావతిలో ఆయన దోచుకున్న డబ్బుల కోసమో ఆయన దోచుకున్న భూముల కోసమో ఈరోజు ఆలోచనే తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు. నేను అడుగుతున్నాను, అమరావతిలో ఉన్న వాళ్ళు మాత్రమే మనుషులా? ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? రాయలసీమలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వారందరికీ కూడా అభివృద్ధి అవసరం లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా పెట్టాడు, 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని నేను చేపడతాను అని చెప్పి. ఈరోజు ఆయన మాట్లాడతారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారా 3 రాజధానులని? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు 2014లో అమరావతిని రాజధాని చేయబోతున్నానని మీరు మేనిఫెస్టోలో పెట్టారా? కేంద్రం ఒక కమిటీ వేసి శివరామకృష్ణ కమిటీ అని మరి రాజకీయాలకి అతీతంగా ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, దానివల్ల ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు ఉంటుందని చెప్పి చాలా పెద్ద పెద్ద వాళ్ళని దాంట్లో వేసి వాళ్ళందరూ కూడా చక్కగా రాష్ట్రం అంతా తిరిగి ఎవరి ప్రెషర్ లేకుండా వాళ్ళు ఒక నోట్ని కేంద్రానికి ఇస్తే కనీసం దాన్ని ఆంధ్రప్రదేశ్ మరి అసెంబ్లీలో డిస్కషన్ కూడా చేయకుండా ఏ విధంగా అహంకారంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు అమరావతిని అనౌన్స్ చేశాడో మనం చూసాం. ఆ రోజు మేమందరం కూడా సపోర్ట్ చేశాం, ఈరోజు కూడా అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఆ ఒక్క రాజధానికే కాకుండా దాంతోపాటు వైజాగ్లో పరిపాలనా రాజధాని, రాయలసీమలో న్యాయ రాజధాని మూడు కూడా కావాలని మేమందరం బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన పొరపాటు మళ్ళీ అమరావతిలో జరిగి మళ్ళీ రాయలసీమ వాసులు కానీ ఉత్తరాంధ్ర వాళ్ళు నష్టపోయి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఉద్యమాలన్నీ వచ్చి మళ్ళీ అందరూ కూడా కష్టపడకూడదన్న ఆలోచన ఉన్న ఎవరైనా కూడా ఈ 3 రాజధానులకి సపోర్టివ్గా ఉంటారు. ఈరోజు అసెంబ్లీలో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో డిస్కషన్ తర్వాత అది ఫైనల్ అని చెప్పి దానికి న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదని కేంద్రం కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్తూ ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా మరి అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల్ని వాళ్ళు శాసన మండలిలో తమకి బలం ఉందని చెప్పి ఏ విధంగా మరి రాక్షసత్వంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నిస్తుందో మనం చూస్తున్నాం. అలాగే న్యాయస్థానం కూడా మరి ఇది పరిశీలించి
మరి ప్రజలందరూ బాగుండాలి అని మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అమరావతి రైతులకి నేను ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు దమ్ము ధైర్యం లేని చంద్రబాబు నాయుడు లాంటి వాడు కేవలం తన స్వలాభం కోసం ఆలోచించే చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచేసి వెళ్తాడే తప్ప మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన వాటిని సాల్వ్ చేస్తారు. ఇప్పటికే ఈ 1 ఇయర్ కాలంలో మరి రైతులకు కానీ కౌలు రైతులకు కానీ గత ప్రభుత్వం కన్నా కౌలు పీరియడ్ పెంచడం కానీ కౌలు అమౌంట్ పెంచడం కానీ జరిగింది. అలాగే అక్కడ ఏవైతే అనౌన్స్ చేశారో ఆ యొక్క అన్ని కాలేజెస్ కానీ అన్నీ కూడా యథాతథంగా కన్స్ట్రక్షన్ జరిగేదానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ కేవలం ఈరోజు బెదిరించడానికే 48 గంటలు డెడ్ లైన్ పెట్టి ఆ తర్వాత పారిపోయిన చంద్రబాబు నాయుడిని అసలు ఆంధ్రప్రదేశ్ కి రానికుండా తరిమి కొట్టండి అని కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఎప్పుడైతే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో కొడుకు మీద ప్రేమతో అతన్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన ప్రజలు గమనించాల్సిన విషయం. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగేలాగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగేలాగా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు చీత్కరిస్తున్నారు. ఎందుకంటే 2014లో జగన్ గారి మీద ఎంతో అభిమానం ఉన్నా కూడా రాష్ట్రం విడిపోయింది కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు అయితే రాష్ట్రానికి నమ్మకం 5 సంవత్సరాల కాలంలో తాను తన కొడుకు తన బినామీ చంద్రబాబు నాయుడిని చూశారు. కాబట్టి ఈరోజు విసిగి వేసారిపోయారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. లేకపోతే తన ముద్దుల కొడుకును గెలిపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు ఆ ఎవరైతే ఆయన ఎనుకున్నారో ఆయన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అదే ప్లేస్ లో తన కొడుకును ఒక చోట నించోబెట్టి గెలిపించుకునే అవకాశం ఉంది, అసెంబ్లీలోకి వచ్చి పోరాడే అవకాశం ఉంటుంది. కానీ అంత సీన్ లేదు లోకేష్ కి అని తెలుసు. కాబట్టి ఈరోజు ట్విట్టర్ లో ఎవడో రాసి ఇచ్చిన ట్వీట్లు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయికి ఎదగాలని పాపం చాలా ప్రయత్నిస్తున్నాడు లోకేష్. ఈ జన్మలో అది జరగదని కూడా అది తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన పెద్ద రూపకం నిలుపుకోవాలి అంటే ఇలాంటి చీప్ పాలిటిక్స్ మాని 3 రాజధానులకు సపోర్ట్ చేసి నిన్ను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కోవిడ్ మీద కానీ కోవిడ్ టెస్టులు కానీ మరి కోవిడ్ పేషెంట్స్ కి ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు వచ్చి మన జిల్లాలో సొంత జిల్లాలో అయినా మీరు చిత్తూరు జిల్లాలో చూసి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇక్కడ దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని అక్కడ దాక్కొని ఏదో ఒకటి మాట్లాడితే మాత్రం సహించేది లేదని కూడా గట్టిగా చెప్తున్నాం.